అది ఏంటంటే నా మూమెంటే నేను కనుక్కుంటాను, పక్క నేను చూడను. కమల్ హాసన్ గారు పక్కన కూడా చేశాను, కానీ ఆయన ఎంత పెద్ద డ్యాన్స్ చిన్నప్పటి నుంచే నేర్చుకుని వచ్చారు. ఆయన ఆయన ఏం చేశారు, మన పులి సరోజా ఒక్క రాధా ఇద్దరు కృష్ణుడు ఏదో సాంగ్, దాంట్లో నేను చేశాను. నేనేమో కమల్ హాసన్ గారు అంత బాగా ఆడతారే అని భయపడుతున్నాను. ఆయన మూడుసారి ఇలా 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 చేస్తున్నాను. నేను ఎప్పుడు రిహర్సల్ చూడాలి అంటే ఒకే ఒకసారి చెప్పారు టేక్ అన్నారు. ఏదో పిక్చర్ ఇప్పుడు చూస్తే పర్వాలేదు, ఆయనకు కొంచెం మ్యాచ్ అయ్యాము, అలా ఉండేది. నేను నాది మాత్రమే చూస్తాను. కృష్ణ గారు మన పెద్ద ఆయన ఏం చేస్తారంటే 10 సార్లు రిహర్సల్ చేసేసి అట్లా మర్చిపోయినా జయమాలి ఎట్లా చేస్తుందో అలా తీసి ఆ సమయానికి వచ్చేస్తారు. వచ్చేస్తారు కృష్ణ గారు మెల్లిగా అడతారు, ఏమండి మీరు రైట్లో ఫస్ట్ తీస్తారా లెఫ్ట్లో తీస్తారా అని అడిగేవారు. ఆయన ఈయన కూడా మాట్లాడతారా అని నేను అనుకుంటాను. తర్వాత ఒకసారి నడుము చైన్ పోయింది, ఆయన ఇలా పట్టుకుని ఆడాలి, అందరూ మర్చిపోయారు. అప్పుడు నన్ను అడిగారు, ఎవరు ఈ అమ్మాయిది చూడండి, ఇది మార్పు వచ్చేసింది, కంటిన్యూటీ మిస్ అయింది చూడండి, నడుము చైన్ లేదు, చైన్ ఇంత ఉంటుంది. సో ఆయన గుర్తుపట్టారని చైన్ తీసుకొచ్చి, అప్పుడంతా అది పెద్ద విషయం. ఆ సీసీ డైరెక్టర్ తిట్టేవారు, ఏమయ్యా హీరో గారు చెప్తున్నారు మీరు ఎక్కడ చూస్తున్నారని. పెద్ద షాట్ ఉంటే కూడా కరెక్ట్గా పాడాలి, ఏం తెలుస్తుంది. ఇప్పుడంటే డైలాగ్ కూడా 1, 2, 3, 4 చెప్తున్నారంట, అప్పుడు అలా లేదు. కన్నడ ఫిలిం మలయాళ ఫిలిం ఏం చెప్పినా కరెక్ట్గా ఉండాలి, ఆ టైమింగ్ ఉండాలి, ఎక్స్ప్రెషన్ ఉండాలి సాంగ్లో. హీరోలాలు వదలరు, ఇలా వచ్చి అలా అనాలి అలా అనాలి, అది ఐబ్రో కళ్ళలు లిప్పు ఇవన్నీ చేయాలి సపరేట్ సపరేట్గా. సరే వాళ్ళ గురువులు కూడా మంచివాళ్ళు, హీరాలాల్ సినా మాస్టర్ అన్ని మాస్టర్స్లో మాకు గురువే అనమాట. ఎవరు ఏం చెప్పరు డ్రెస్ గురించి కానీ మూమెంట్ కానీ, అలా ఉండేవాళ్ళు వాళ్ళు. మనం ఇలా యాక్ట్ చేయడానికి వచ్చాము, వాళ్ళు ఏం చెప్పాలో చేయాలనేది వాళ్ళది. వాళ్ళు అంత కష్టపడి వచ్చారు ఈ 5 గురు. సో వాళ్ళతో పాటు నేను చిన్నప్పుడునే వచ్చాను కాబట్టి అవన్నీ నేను కూడా నేర్చుకున్నాను. నేను ఆల్రెడీ నేను సైలెంటే, ఎప్పుడు ఏదో ఏమైనా తిట్టినా కూడా ఏడుపు వస్తుంది తప్ప ఏది అనను. అలాంటప్పుడు ఆ మహానుభావులు ఉండే టైంలో నేను వచ్చాడు రావటం, అది మా ఏదో ఒక 5-6 పెళ్లి చేసి ఒక జీవితం ఇచ్చేది మా అమ్మనే, నేను కష్టపడిన అది నాకు చాలా సంతోషం. ఎవరైనా చూడాలన్నా కూడా ఇప్పుడు నేను ఐప్యాడ్ తీసుకుని కృష్ణ గారిని వెంటనే చూసేస్తాను, పెద్ద అయిని చూసేస్తాను, శోభన్ బాబు గారు అందరినీ చూసేస్తాను, ఇప్పుడు ఉన్న బన్నీ గారు ఎవరైనా